పేటీఎంకి ఒక లేదు స్థాయికి దిగజారిపోయినాయి అంటే చివరికి అన్నా క్యాంటీన్ల పైన కూడా విషప్రచారం. అమెరికాలో వాడెవడో ఎడతాడు, వాడు డాక్టర్ పద్దుకు చెంత అని చెప్పేసి అని ఒకడు, తర్వాత కొత్తగా ఇంకో పేటీఎంకి ఒక వచ్చింది ఆడు ఒకడు, ఏకంగా అన్నా క్యాంటీన్ మూసేయాలి. ఎందుకురా అంటే రీజన్ ఉండదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు పెట్టారనో లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం పెడుతున్న కక్ష తప్పితే, అదొక ఏడుపు తప్పితే, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఎందుకు మూసేయాలనుకుంటున్నారు, ఎందుకు మూసేయాలని చెప్పేసి అని మాట్లాడుతున్నారంటే దానికి రీజన్ చెప్పరు. ఒకసారి వీడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది చూడండి. అన్నా క్యాంటీన్లు నీ ఇలాంటి బలిసిన వాళ్ళకి కాదురా. ఒకసారి నీకు ఇంకొక వీడియో వినిపిస్తా, ఒకసారి విను, వింటే మీలాంటి వాళ్ళకి క్లారిటీ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు, సామాన్యంగా ఈ రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకి అన్నా క్యాంటీన్లు ఎంతవరకు ఉపయోగపడతాయి? అన్నా క్యాంటీన్లు మాకు అనుకూలంగా ఉంటాయి సార్, ఎందుకంటే మేము కష్టపడేవాళ్ళం, కష్టజీవులు, ఎందుకంటే కూలి పని వాళ్ళు ఉన్నారు, మోతలు మోసే వాళ్ళు ఉన్నారు, మామూలుగా రోడ్డు మీద బతికోళ్ళు ఉన్నారు, అందరికీ కూడా సౌకర్యం. అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు సౌకర్యం చేశారు మాకు. అన్నా క్యాంటీన్ పెడతాం వలన చంద్రబాబు నాయుడు గారు మాకు ఎంతో పుణ్యం చేశాడు, మాకు అది సౌకర్యం బాగుంది. అందరికీ రోడ్డును పోయే మనిషి కూడా అన్నం తినే అవకాశం కలిగించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి. ఇది విన్నావు కదా, అన్నా క్యాంటీన్లు ఎవరికి ఉపయోగపడతాయి అనే ఒక క్లారిటీ వచ్చింది కదా. నిజంగా 10 మంది అన్నం తింటే చూడలేని జబ్బు మీకే ఉందరా? మరి అది ఎక్కడ తగ్గుతారు మాకు అర్థం కావట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి మీకు వచ్చిందా, లేదంటే మిమ్మల్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఎలా తయారాడో మాకు తెలియదు. కానీ 10 మంది అన్నం తింటే ఓర్చుకోలేదు, అది ఎక్కడ తగ్గుతారు మాకు అర్థం కావట్లేదు. మీరు పెట్టరు, మీరు పెట్టేది కాకుండా ఎవరన్నా పెడితే మళ్ళీ దానికి కూడా ఏడిపోయాయి. నిన్న మొన్న నేను చూసా వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు 3 చెంచాలే తిన్నాడు, లోకేష్ గారి ఒక సగం ఇడ్లీయే తిన్నాడు. దాని గురించా? ఇక్కడ చూస్తేనేమో ట్రావెల్కి 20 నిమిషాలు అంట, వెళ్ళి తినొత్తానికి 2 గంటలు పట్టుద్దంట. మరి బాబు మీలాగ అందరూ అమ్మానేలు కదరా బాబు, సామాన్య ప్రజలు, రోజువారీ కూలీలు ఉంటారు, ఆటో కార్మికులు ఉంటారు, రిక్షా కార్మికులు ఉంటారు, భవన నిర్మాణ కార్మికులు. ఆ సమయానికి అక్కడ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరికి వచ్చి ఎక్కడైనా సరే ఆ సమయానికి ఏదో కాస్త 5 రూపాయలు భోజనం దొరుకుతుందా బాబు అని చెప్పి సంతోషపడ్డా మానేసి, నాకు ఇంటికాడి నుంచి వెళ్ళాలంటే 20 నిమిషాలు టైం పట్టుద్ది, రాను పూర్వం 40 నిమిషాలు టైం పట్టుద్ది, భోజనానికి 2 గంటలు 1 గంట టైం పట్టుద్ది, ఇది ఎక్కడ బొక్కలో లాజికల్ రా? ఇలా పెట్టరో పెట్టనవరు. ఒకసారి అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి అడగండి, అక్కడ తినేవాళ్ళు ఎవరైతే ఉండడం వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. మీకు కూడా క్లారిటీ వచ్చింది కదా, వీడు ఎక్కడో కూర్చోవాలా, అన్నా క్యాంటీన్ మూసేయాలా? అరే దేనికో చెప్పు, అన్నా క్యాంటీన్లు దేనికి మూసేయాలో చెప్పండి క్లారిటీగా. ఈ పనికి మన లాజిక్లు వద్దు. మీ పీతబోర్లు వేసుకొని సకసకం లాజిక్లతోటి బోడిగుండుకి మోకాలకి ముడేసేసి ట్రావెల్కి 40 నిమిషాలు ఇదేంతో నాకు అర్థం కాల, రానికి పోను 40 నిమిషాలు పట్టుద్ది అన్నాడు, దేనికో నాకు అర్థం కాల. అంటే 8 కిలోమీటర్ల నుంచి వెళ్ళిపోతావు నువ్వు, అన్నా క్యాంటీన్లో భోజనం చేయడానికి 8 కిలోమీటర్ల నుంచి వెళ్ళిపోతావు నువ్వు. పూర్తిగా వినరు, పూర్తిగా చెప్పేది అర్థం చేసుకో. 2-3 గంటలు టైం పట్టేది వెళ్ళి భోజనం చేయాలని చెప్పేసి అని మాట్లాడారు. కొద్దిగా సిగ్గుపడండి, చదువుకున్నారు కదా, నాకు తెలిసి నువ్వు చదువుకున్నావు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చదువుకున్నావు కదా, ఏడ మాకండి. మన వల్ల కానిది, మనం వేయలేనిది, ప్రభుత్వాలు చేస్తున్నారా అని సంతోషపడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలా వేయలేదు కదా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు అధికారంలో రాగానే అన్నా క్యాంటీన్లో ఏదో జరిగిపోయింది, అవినీతి జరిగిపోయింది అని చెప్పేసి మూసేసాడు. అవునా? అందులో అవినీతి ఏమైనా తేల్చాడు అంటే తేల్చరా. అప్పట్లో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఏమన్నాడు,
మేము మళ్ళీ ఓపెన్ చేస్తాము, ఇందులో అవినీతి అంతా బయటికి తీసేసి అందులో ఎవరైతే డబ్బులు తినేసారో వాళ్ళందరినీ లోపల వేసి దీన్ని మళ్ళీ ఓపెన్ చేస్తాం అన్నారు. చేశారా? చేయలే. అన్నా క్యాంటీన్కి పోటీగా, సరే పోటీగానే అనుకుంటాం, రాజన్న క్యాంటీన్ అని చెప్పేసి అని 2019 ఎన్నికల ముందు ప్రచారం చేశారు, గుర్తుందా? మంగళగిరిలోని, తర్వాత నగిరి రోజా కూడా రాజన్న క్యాంటీన్ అని చెప్పేసి అని ఏర్పాటు చేసి భోజనాలు పెట్టారు. ఐడియా ఉందా మీకు ఎవరికైనా? జగన్మోహన్ రెడ్డి కూడా ప్రచారం చేసిన గుర్తుందో లేదో మీకు గుర్తుందా? మరి దేనికి ఏడుపులన్నీ కూడా పోనీ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్ అనే పేరు నచ్చలేదు అనుకో, సరే పేరు తీసేసి రాజన్న క్యాంటీన్ అని పెట్టుకో, లేదంటే కొన్ని జగన్ పేరే పెట్టుకోమానండి. జగన్ అన్న క్యాంటీన్ అని పెట్టి పెట్టచ్చు కదా 5 ఏళ్ళు, ఎందుకు పెట్టలా? నేను అదే చెప్తున్నానా, 10 మంది అన్నం తింటే చూడలేని తత్వరం ఇది, అస్సలు చూడలేదు. దానికి రీజన్ ఉండదు. ఇక తలా తోకలేని లాజిక్ కూడా చెప్పుకొచ్చాడు. 20 నిమిషాలు ఒక పక్క జరిగింది అంటే మాటల, సరే అది అనుకోని 4 నిమిషాలు అన్నాడు. 20 నిమిషాలు తిన్నది నువ్వు ఎన్నికల మరి వెళ్ళాలా అంటే నువ్వు 5 రూపాయలు భోజనం చేస్తాను బండి వేసుకుని వెళ్తావా? లాజిక్గా ఆలోచించు ఒకసారి. ఆ సమయానికి అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు తింటారా? ఇతర ప్రాంతాల నుంచి ఏదో ఒక పని మీద వచ్చిన వాళ్ళు ఉంటారో, లేదంటే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఉంటారో, ఏదో పని మీద వచ్చి ఉంటారో, వాళ్ళకి కదా పెట్టింది. కేవలం నువ్వు అన్నా క్యాంటీన్ మీద బతుకని చెప్పేసింది చెప్తున్నారా? లేదే, నీలాంటి వాడు అయితే కనుక అదే పని చేస్తాడు, నువ్వు కానీ ఇక్కడ ఉండి ఉంటే కనుక నువ్వు అదే పని చేస్తావు. నీ ముఖం చూసి తలగా అర్థమవుతున్నావు. కాబట్టి ఈ విషప్రచారాలు మానేయండి. ఆడో ఒకటి తయారయ్యాడు, ఆడు డాక్టర్ ప్రదీప్ సంత, ఆడో ఒకడు ఆ డాక్టర్ అలా ఇప్పుడు మాకు వాళ్ళకి కూడా అర్థం కాదు. అన్నీ తలా తోకలేని విశ్లేషణ. అది మీరు ఏం మాట్లాడుతున్నారో అప్పుడు నీకన్నా అర్థం అవుతుంది ఏంటంటే అది కూడా అర్థం కాదు. మాట్లాడేయాలంతే, మాట్లాడేయాలే విషయం కలిపేయాలి. దేనికి అంటే 10 మంది ఆనందం చేస్తున్నారు, తినకూడదు. వాళ్ళు ఎంతసేపు కూడా బానిసల్లా ఉండాలి తప్పితే వాళ్ళ అన్నం తినకూడదు. ఒక పక్కన పథకాల పైన విష ప్రచారం ప్రారంభమైంది అన్నా క్యాంటీన్లో ఒకటే కదా, ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా మీకు మోత మామూలుగా ఉండదు. ఇంకా ఇది 5 ఏళ్ళు మీరు ఆడమే. కాబట్టి ఏంటంటే అన్నా క్యాంటీన్ల పైన విష ప్రచారం మానేయండి. సంతోషపడండి, 10 మంది భోజనం చేస్తున్నారని చెప్పేసి ఆనందపడండి అంతే. దొరుకునోడికి అదే మహాప్రసాదం, బలిసినోడికి కాకపోయినా దొరుకునోడికి అదే మహాప్రసాదం. వెళ్తారో తింటారో వస్తారో, నచ్చినోడు తింటాడు. ఇక్కడ బలవంతంగా ఏమి రుద్దట్లేదు కదా. నేను వచ్చి అన్నా క్యాంటీన్లో తినమంటున్నావా? లేదు. నచ్చినోడు వెళ్తాడయ్యా, నచ్చినోడు వెళ్ళి తింటాడు, తినాలనుకున్నవాడు వెళ్ళి తింటాడు, తప్పే ఉంది అందులో. మీరు కాబట్టి మీకైతే అమ్మబాబులు సంపాదించేసి కూడబెట్టేశారు కాబట్టి ఎక్కడో విదేశాల్లో ఉంటూ రకరకాలుగా ఇలా విష ప్రచారం చేస్తున్నారు. కానీ